వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన డాక్టర్ సవాలపురపు రాజారావుకు సొంతూరులో ఘన సత్కారం జరిగింది. తాను పుట్టిన ఆమ్దాల వలస గ్రామంలో గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం రాజారావును సత్కరించారు. అంతర్జాతీయ క్రీడారంగంలో రాజారావు అందిస్తున్న సేవలను కొనియాడారు. తెలియని వారు ఆమ్లోస్లో ఎవరు ఉండరని చెప్పి ప్రత్యేకంగా తెలియచేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజుల్లో కీర్తిశేషులు మా సోదరులు జేకే నాగభూషణరావు గారికి వెన్నుదొన్నుగా ఉండి ఆ రోజుల్లో శ్రీ తమ్మినేని సీతారాం గారు మన రాష్ట్ర స్పీకర్ గారికి ముఖ్య అనుచరుడిగా ఉండి సీతారాం గారికి ఎన్నో సేవలు అందించినటువంటి మన రాజారావు గారు ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈరోజు మన ఆమదాలో పౌరులందరూ కూడా గర్వపడేలా ఆయన గడిచిన 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏవైతే యువతను తీర్చిదిద్దడంలో తన ముఖ్య పాత్ర వహించి బాడీ బిల్డర్ అయితేనేమి వెయిట్ లిఫ్టర్ అయితేనేమి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ రోజు ఆయనకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియకపోయినా కూడా ఎక్కడెక్కడో కలెక్ట్ చేసైనా ఆ రోజుల్లో ఉధృతంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం సవాలపురపు రాజారావు గారని చెప్పొచ్చు. ఆ రోజుల్లో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ జిల్లావి రాష్ట్ర స్థాయి ఆమదాలోత్సవం నిర్వహించారంటే శ్రీ రాజారావు గారి దయవల్లని చెప్పలేము. డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ అవార్డు ఇచ్చి డాక్టరేట్ ఇచ్చి రీసెంట్గా వైజాగ్లో ఆయన్ని సత్కరించి అతి ఘనంగా సత్కరించారు. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ హాజరై ఆయన్ని అభినందించడం జరిగింది. మరి అంతటి గొప్ప వ్యక్తి మరి ఘనతను సాధించారు. వారు ఉద్యోగరీత్యా విశాఖపట్నం వెళ్ళినప్పటికీ వారి సేవలు ఆగిపోలేదు, వారి సేవలు ఇంకా విస్తృతపరిచినారు. మరి విశాఖపట్నంలో కూడా వారి సోషల్ యాక్టివిటీస్, యువతను ప్రోత్సహించడం, యువతకి మరి ఆ యొక్క రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో గుర్తింపు పొందేటట్లుగా ప్రతిభావంతులుగా చేయడం వారికి వారి సాటి. అటువంటి రాజారావు గారిని, మన మిత్రుల్ని, మన సహోదరుల్ని మరి యుఎస్ఏ వారు, మరి న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు వారిని గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం ఈరోజు మన ఆంధ్రెట్టి తెచ్చినట్టుగా అయ్యేది. మరి ఈ యొక్క సందర్భంగా వారిని మన నియోజకవర్గ సేవకులు, పాస్టర్స్ అందరం, మన గౌరవనీయులైనటువంటి మన ప్రతినిధి, మన పక్షంగా ఉన్నటువంటి పెద్దలు, మరి శ్రేయోభిలాషులైనటువంటి రఘుబాబు గారి సమక్షంలో వారిని అభినందించి ఒక బ్లెస్సింగ్ హానర్, ఆశీర్వాదకరమైన సత్కారం చేయడం అనేది ఇది గొప్ప ధన్యతగా మనం భావిస్తూ. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.